బాధలో ఉన్న ప్రభాస్కి ఫోన్ చేసి ఓదార్చిన సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలన్నింటినీ మానేసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. గాలోడు, కాలింగ్ సహస్ర వంటి సినిమాలలో యాక్ట్ చేస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన వాంటెడ్ పండుగాడు సినిమా అంతగా హిట్ను అయితే కొట్టలేకపోయింది. కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు మాత్రం భారీ బడ్జెట్ను పెట్టి తీస్తున్నారు. మంచి హిట్ను కొడుతుందనే చెప్పవచ్చు. సుధీర్ ఈ మధ్యకాలంలో కృష్ణంరాజు మరణ వార్త గురించి తెలుసుకొని ఎంతో బాధపడ్డాడు. కృష్ణంరాజు గారు మరణ వార్త తెలియగానే వెంటనే వెళ్ళి వారి కుటుంబ సభ్యులైనటువంటి ప్రభాస్ను పలకరించి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత సుధీర్ ప్రభాస్ బాధను అర్థం చేసుకొని ప్రభాస్కు ఫోన్ చేసి పరామర్శించాడు. ఈ వార్త ఇప్పుడు వైరల్గా మారింది. అయితే సుధీర్ నిజంగానే ఫోన్ చేశాడా లేదా అన్న మాట చాలా ప్రశ్నలకు సమాధానం లేకపోయింది. అయితే సుధీర్ ప్రభాస్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అందువల్లనే సుధీర్ ప్రభాస్కు కాల్ చేయడం జరిగింది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.